Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విజయమ్మ సెంటిమెంట్ బాణం ఎవరికి తగలనుంది? దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత భాగస్వామి వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విసిరిన సెంటిమెంట్ బాణం రెండు రాష్ట్రాల్లోని కీలక నేతలను తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పెడుతోంది. దీనికి ప్రధాన కారణం వైఎస్ జమానాలో ఆయన హయాంలో మంత్రులుగా పనిచేసిన వారు, ఇతర పదవులు పొందిన వారు వందల సంఖ్యలోనే ఉన్నారు. ఇప్పటి వరకు వీరంతా అవకాశం వచ్చిన ప్రతిసారి వైఎస్ ను పొగుడుతున్నా దాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే క్రమంలో కామెంట్లు చేశారు. కానీ ఇప్పుడు ఒకే వేదిక మీదకి చేర్చి వారందరితోనూ వైఎస్ఆర్ కు నివాళులు అర్పించాలనేది విజయమ్మ ప్లాన్ గా ఉంది. ఈ క్రమంలో విజయమ్మ ఇప్పుడు పార్టీలకు అతీతంగా, అంటే గతంలో వైఎస్ జమానాలో పనిచేసిన వారు ఇప్పుడు వేరువేరు పార్టీల్లో ఉన్నవారని ఆహ్వానించారు. వీరిలో తులసిరెడ్డి కాంగ్రెస్, కిరణ్ కుమార్ రెడ్డి మాజీ సీఎం కాంగ్రెస్, ఉండవల్లి అరుణ్ కుమార్ తటస్థం, మల్లాది విష్ణు వైసీపీ, పితాని సత్యనారాయణ టీడీపీ, మేకపాటి రాజమోహన్ రెడ్డి వైసీపీ, ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ, సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్, ధర్మపురి శ్రీనివాస్ టీఆర్ఎస్, కేశవరావు టీఆర్ఎస్, దానం నాగేందర్ టీఆర్ఎస్, పిన్పి విశ్వరూప్ వైసీపీ, పిల్లి సుభాష్ చంద్రబోస్ వైసీపీ, ఇలా చాలా మంది నాయకులకు విజయమ్మ ఆహ్వానాలు పంపారు. ఈ క్రమంలో సభకు వెళ్లాలా వద్దా అనే అంశంపై వీరు తర్జన భర్జన పడుతున్నారు. వెళ్తే వైసీపీ నాయకులకు ఇబ్బంది లేకపోవచ్చు, కానీ ఆ వేదికగా వైఎస్ ను పొగిడి జగన్ ను పొగడకపోతే జగన్ దగ్గర పలసన అయిపోవడం ఖాయం. అలాగని వెళ్లకపోతే వైఎస్ పెట్టిన రాజకీయ భిక్షతో ఎదిగి ఇప్పుడు ఆయన కార్యక్రమానికి పిలిస్తే రాలేదనే యాంటీ ప్రచారం జరిగితే ఏం జరుగుతుంది అనేది కీలకంగా మారింది. ఇక టీఆర్ఎస్ లోనూ ఇదే తరహా ఆలోచన మరో రూపంలో ఉంది. టీఆర్ఎస్ ఇటీవల కాలంలో వైఎస్ ను ద్రోహిగా చిత్రీకరించింది. ఇలాంటి సమయంలో విజయమ్మతో సమావేశమై ఏం చెప్పాలి, వైఎస్ ను పొగడాలా అనేది వీరి అంతర్మదనం. ఇదే జరిగితే ఇప్పటి వరకు టీఆర్ఎస్ ద్రోహిగా చిత్రీకరించిన నాయకుడిని తాము పొగిడితే కేసీఆర్ ప్రజల్లో చులకన అవుతారు. సో వెళ్లకపోతే రేపు విజయమ్మ మీడియా ముందుకు వచ్చి తమను దోషులుగా చిత్రీకరించే ప్రమాదం ఉంది. ప్రజలు కూడా దీనిని సెంటిమెంట్ రూపంలో అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇలా మొత్తానికి వైసీపీ నుంచి టీఆర్ఎస్ వరకు టీడీపీ నాయకులు సహా విజయమ్మ విసిరిన సెంటిమెంట్తో తర్జన భర్జన పడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.